గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవైని రక్తమునిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి
ప్రజలలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. ఆయన మనకు అనుగ్రహించిన యోగ్యతను బట్టి యోగ్యుడైన వాడు గ్రంథపు చుట్టలను తెరువ యోగ్యత కలిగిన వాడు ఓ ఇంకా ఎవడు యోగ్యునిగా లేనప్పుడు యోగ్యతను కలిగిన వాడు యోగ్యత లేని నీకు నాకు యోగ్యతను అనుగ్రహించినాడు గనుక దేవుని స్తుతించుదాం. హల్లెలూయా. యెషయా నీవే యోగ్యుడవు, వధింపబడిన వాడవై నీ రక్తమునిచ్చి దేవుని కొరకాయ ప్రజలను కొన్నందుకు స్తోత్రం. దేవుని కొరకాయ మమ్ము కొన్నందుకు స్తోత్రం యెషయా. For the short meditation today, shall we turn our Bibles to Matthew chapter 25 verses 14 to 30? కొద్ది నిమిషాల ధ్యానం నిమిత్తమే మనం మత్తయి సువార్త 25 అధ్యాయము 14వ వచనం నుంచి 30వ వచనం వరకు మనం చదువుదాం. మత్తయి చాప్టర్ 25 వర్సెస్ 14 టు 30. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుంచి 30వ వచనం వరకు. Shall we bow our heads and look to the Lord in prayer? మన తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆర్ హెవెన్లీ ఫాదర్, వి ఆర్ ఇన్ యువర్ ప్రెసెన్స్ ఇన్ దిస్ బ్యూటిఫుల్ ఆఫ్టర్నూన్. పరలోకమందున మా తండ్రి, ఈ మంచి మధ్యాహ్న కాల సమయంలో మీ సన్నిధిలో మేము వచ్చి ఉంటున్నాం. అండ్ యు ఆర్ దేర్ అమాంగ్స్ట్ us జస్ట్ యాజ్ యు ప్రామిస్డ్. మీరు వాగ్దానం ఇచ్చిన రీతిగా మీరు మా మధ్యలో ఉన్నందుకు మీకు స్తోత్రం. అండ్ సో వి థాంక్ యూ. సో మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దిస్ మార్నింగ్ లెట్ యువర్ వర్డ్ బి అవర్ రూల్. మీ యొక్క వాక్యం మా యొక్క రూల్ గా ఉండం గాక. లెట్ యువర్ స్పిరిట్ బి our guide. మీ యొక్క ఆత్మ మమ్మల్ని నడిపించినట్టుగా ఉండను గాక. లెట్ యువర్ గ్లోరీ బి ఆర్ అల్టిమేట్ కన్సర్న్. మీ యొక్క మహిమ మా యొక్క ఉద్దేశంగా ఉండను గాక. ఎన్లైటన్ us this afternoon. మా ప్రతి ఒక్కరిని మీరు ఉత్తేజపరచవలసిందే ప్రార్థన చేస్తున్నాను. Draw us closer to Jesus. మీ వద్దకు మమ్మల్ని నడిపించవలసిందే ప్రార్థన చేస్తున్నాను. Thank you that you have heard our prayers. మీరు మా ప్రార్థనలు విందో మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. In Jesus name we ask this prayer. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను. These are the last days. We are living in the last days. మనము అంత్య దినాలలో జీవిస్తున్న వారమే ఉన్నాం. When we look into Matthew chapter 24, we have been reading chapter 25, but if we look into chapter 24, మనము మత్తయి సువార్త 25వ అధ్యాయం చదివినము అయినప్పటికీ 24వ అధ్యాయం మనం చూసినట్లయితే, the heading there it goes like the signs of the end age. అక్కడ 24వ అధ్యాయం మీద హెడ్డింగ్ ఈ రీతిగా రాయబడి ఉంటుంది, అంత్య దినముల యొక్క సూచనలు. When the dark clouds come over, we know something. మన మీద కారు మేఘాలు వస్తుంటే మనకు ఒక విషయం అర్థమవుతుంటున్నది. What do we know? ఏం అర్థమవుతుంటున్నది? నల్లటి మేఘాలు మన మీద వస్తున్నప్పుడు మనకేం అర్థమవుతుంది? వర్షం రాబోతుంటున్నది. When the leaves are falling, we'll know something. చెట్ల మీద నుంచి ఆకులు కింద పడుతుంటున్నప్పుడు మనకు ఒక విషయం అర్థమవుతుంటున్నది. What do we know? ఏం అర్థమవుతుంటున్నది? ఓకే. ఈవెన్ ఇన్ వింటర్స్ ఇట్ ఫాల్స్, హెవీ వింటర్స్. చలికాలంలోనూ ఎండాకాలంకి ముందు కూడా ఆకులు చెట్ల మీద నుంచి రాలడం మనం చూస్తూ ఉంటాం. Know these things, we know something, that something is going to happen. ee suchanalu manam chustunnaanu manaki edo jaragabothuntunnaanu oka sign manaku ardham avuthuntunnadu. When a thunderstorm is hit in the skies, we know something. Manaki aakashamlo manamu meruplanu chustunnappudu manaku oka vishayam ardham avuthuntunnadi. When a child cries, when an infant cries, the mother knows something. Oka pasi baludu lekapothe oka papa edustunnappudu talliki oka vishayam ardham avuthuntunnadi. What does the mother know? Em ardham avuthuntunnadi? Either the baby is hungry or on the other way the baby could be going through pain.
ఒక విషయము ఆ పాప లేకపోతే బాబు ఆకలితో ఉన్నారు లేదట్లయితే వారు ఏదో వేదన నుంచి వెళ్తూ ఉంటున్నారు ఇన్ ద సేమ్ వే యాస్ ద సైన్స్ ఆఫ్ ది ఎండ్ ఏజ్ ఆర్ బీయింగ్ టోల్డ్ అదే రీతిగా అంత దినంలో సూచనలు చెప్పబడుతున్న రీతిగా ఇన్ వర్స్ 42 ఆఫ్ చాప్టర్ 24 ఇట్ సేస్ కీప్ వాచ్ 24వ అధ్యాయము 42వ వచనం చెప్పబడుతున్న రీతిగా కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చినో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి కీప్ వాచ్ మెలకువగా ఉండుడి కీప్ వాచ్ మెలకువగా ఉండుడి అండ్ దెన్ ఇన్ వర్స్ 44 ఇట్ సేస్ యు మస్ట్ ఆల్సో బి రెడీ 44వ వచనంలో ఈ రీతి రాయబడుతుంది మీరు సిద్ధపడి ఉండుడి దిస్ ఇస్ నాట్ అవర్ ఓన్ ఇది మనది కాదు వి ఆర్ పిలిగ్రిమ్స్ ఇన్ దిస్ ల్యాండ్ మనము జస్ట్ యాత్రికులం మాత్రమే ఉంటున్నాం ఈ లోకంలో వి కెన్ సే దట్ ఐ హావ్ ఎ గుడ్ హౌస్ నాకు మంచి గృహం ఉన్నది వి మేబీ వి కెన్ సే దట్ వి కెన్ వి ఆర్ హావింగ్ మనీ టు పే ద రెంట్స్ ఎవ్రీ మంత్ మేము ఎన్ని కష్టాలలో వెళ్తున్నాం ఆ యొక్క కిరాయిలు మేము తప్పక కడుతూ ఉంటున్నామని చెప్పబడుతుంది సొంత గృహాలలో నివసిస్తూ ఉంటున్నామని మీరు చెప్తూ ఉండవచ్చు దేవుని జనంగా మన ఎన్ని ఒక విషయం చెప్పదలుచుకుంటున్నాను ఈ లోకం మనది కాదు జీసస్ సెడ్ దట్ ద పాయింట్ ఆఫ్ ద పారబుల్ విచ్ వి హావ్ రెడ్ హాస్ టూ ఫోల్డ్ మనము ఇప్పుడు చదివిన ఆ యొక్క ఉపమానంలో రెండు అర్థాలు మనం చూడగలుగుతాం ద ఫస్ట్ రీజన్ వై దిస్ పారబుల్ వాస్ టోల్డ్ వాస్ మొట్టమొదటిగా ఈ యొక్క ఉపమానం యేసుక్రీస్తు ఎందుకు చెప్పినాడంటే వెన్ జీసస్ ఈజ్ అవే ద బిలీవర్స్ ఆర్ సపోజ్ టు డూ సంథింగ్ యేసుక్రీస్తు దూరంగా ఉన్నప్పుడు సంఘము లేకపోతే విశ్వాసులు కొన్ని విషయాలు చేయవలసినదే ఉన్నది ద లైవ్స్ ఆఫ్ డిసైపుల్స్ వర్ లైక్ ఎ సెలబ్రేషన్ ఎవ్రీ డే విత్ జీసస్ యేసుక్రీస్తు ఒక శిష్యుల యొక్క జీవితము ఒక ఉత్సాహంగా జరుగుతూ ఉండింది యేసుక్రీస్తు ఉన్నంత కాలము ద డిసైపుల్స్ టు నెవర్ కాంప్రిహెండ్ దట్ జీసస్ వుడ్ లీవ్ దెం యేసుక్రీస్తు ఒక శిష్యులు కూడా యేసుక్రీస్తు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతారని వారు ఊహించని కూడా ఊహించలేకపోయారు సో జీసస్ వాస్ ప్రిపేరింగ్ దెం సో యేసుక్రీస్తు వారిని సిద్ధపరుస్తూ ఉండినారు ద ఫస్ట్ రీజన్ వై దిస్ వాస్ టోల్డ్ వాస్ when he goes away that they should work యేసుక్రీస్తు ఈ యొక్క ఉపమానం ఎందుకు చెప్పినానంటే నేను వెళ్ళిపోయినప్పుడు మీరు కొన్ని పనులు చేయాలి వర్క్ ఫెయిత్ఫుల్లీ అండ్ డిలిజెంట్లీ మీరు నమ్మకంగా మీరు పని చేయాలని యేసుక్రీస్తు వారికి నేర్పిస్తూ ఉండినాడు సెకండ్ రీజన్ వై దిస్ పారబుల్ వాస్ టోల్డ్ వాస్ ఈ రెండవ కారణం ఈ యొక్క ఉపమానం యేసుక్రీస్తు చెప్పడానికి కారణం ఏంటంటే జీసస్ ఈజ్ అవే యేసుక్రీస్తు దూరంగా ఉన్నప్పుడు ద బిలీవర్ ఈజ్ టు నో సంథింగ్ దేవుని యొక్క శిష్యులు కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి that their work will be rewarded one day and అదేంటనంటే వారు చేస్తున్న పని కొన్ని దినముల తర్వాత దానికి రివార్డ్ రాబోతుంటున్నది టూ రీజన్స్ రెండు కారణాలు ద ఫస్ట్ రీజన్ ఇస్ దట్ వి నీడ్ టు వర్క్ మొదటి కారణం మనము పని చేయవలసిన వారమే ఉన్నాం సెకండ్లీ అవర్ వర్క్ విల్ బి రివార్డెడ్ రెండవదిగా మనం చేస్తున్న పనికి మనకి ఒక రివార్డ్ రాబోతుంటున్నది వెన్ దేర్ ఇస్ నో ఫెలోషిప్ అరౌండ్ కార్పొరేట్ ఫెలోషిప్ అరౌండ్ ఆర్ యు రెడీ టు వర్క్ ఫర్ జీసస్ మనము ముందులాగా మనం కలుసుకోలేనప్పటికీ మనము యేసుక్రీస్తు కొరకు పని చేయడానికి సిద్ధంగా ఉన్నామా సెకండ్లీ ద పర్సన్స్ హూ వర్క్ అండర్స్టాండ్ దట్ యు విల్ బి రివార్డెడ్ మీరు దేవుని కొరకు పని చేసినట్లయితే మీకు దేవుడు తప్పకుండా మీకు రావాల్సిన రివార్డ్ ని దేవుడు ఇవ్వబోతూ ఉంటున్నాడు దేర్ ఆర్ 6 థింగ్స్ విచ్ కెన్ బి నోటెడ్ ఇన్ దిస్ ప్యాసేజ్ మనము ఈ యొక్క ఉపమానంలో 6 విషయాలు మనం చూడగలుగుతాం ద ఫస్ట్ థింగ్ ఇన్ చాప్టర్ 25 వర్స్ 14 మొట్టమొదటిగా 25వ అధ్యాయము 14వ వచనం మత్తయి సువార్తలో మనం ఏదైతే చూడగలుగుతాం ఇట్ సేస్ లైక్ దిస్ అగైన్ ఇట్ విల్ బి లైక్ ఎ మ్యాన్ గోయింగ్ ఆన్ ఎ జర్నీ హూ కాల్డ్ హిస్ సర్వెంట్స్ అండ్ ఎంట్రస్టెడ్ హిస్ ప్రాపర్టీ టు దెం ఒక మనిషిడు దేశాంతరమున ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు చూస్తూ ఉంటున్నాం ఇక్కడ ఇన్ అనదర్ వర్డ్స్ జీసస్ ఇస్ టెల్లింగ్ ఐ యామ్ గోయింగ్ ఇంకొక రీతి యేసుక్రీస్తు చెప్తుంటున్నా నేను వెళ్ళిపోబోతూ ఉంటున్నాను జాన్ చాప్టర్ 14 వర్సెస్ 2 టు 3 ఇస్ వెరీ ఫెమిలియర్ టు us యోహాన్ సువార్త 14వ అధ్యాయం 2 3 వచనాలు మనకందరికి తెలిసిన తెలిసిన ఒక వాక్య భాగమై ఉంటున్నది డు నాట్ లెట్ యువర్ హార్ట్స్ బి ట్రబుల్డ్ బట్ యువర్ మీ హృదయములను కలవరపడనీయకుడి దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు నా యందును విశ్వాసం ఉంచుడి నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను జీసస్ ఇస్ గోయింగ్
brought profit into our lives. యేసు క్రీస్తు వెళ్ళిపోవడం మన జీవితంలో అది లాభానికి కారణంగా ఉండిందా? Yes, it is. అవునండి, తప్పకుండా. Because if he goes, he prepares a place in the Father's house for us. ఆయన వెళ్ళిపోయితే మాత్రమే ఆయన మన కొరకై తండ్రి యొక్క గృహంలో మన కొరకై నివాసమును సిద్ధపరచగలుగుతాడు. He went to his Father's place to prepare a place for us. ఆయన మన కొరకై తండ్రి యొక్క గృహంలో నివాసమును సిద్ధపరచడానికి వెళ్ళి ఉంటున్నాడు. So understand, my dear friend, when Christ had ascended, it was for our good. యేసు క్రీస్తు ఆరోహణమై వెళ్ళినప్పుడు అది మన మంచి కొరకై అని మనం గ్రహించాలి. Because he wants us to go with him and to be with him. ఎందుకంటే ఆయన మనం ఆయనతో కూడా వెళ్ళి ఆయనతో కూడా ఉండాలన్నది ఆయన ఒక ఆశయ ఉంటున్నది. Acts chapter 2 verses 33 to 35. అపొస్తల కార్యము 2వ అధ్యాయము 32 నుంచి 35వ వచనం వరకు మనం చూసినట్లయితే Acts chapter 2 verses 33 to 35. అపొస్తల కార్యము 2వ అధ్యాయము 33 నుంచి 35 వరకు మనం చూసినట్లయితే ఎక్సాల్టెడ్ టు ద రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్ హి హస్ రిసీవ్డ్ ఫ్రమ్ ద ఫాదర్ ద ప్రామిస్డ్ హోలీ స్పిరిట్ అండ్ హస్ పోర్డ్ అవుట్ వాట్ యు నౌ సీ అండ్ హియర్ ఫర్ డేవిడ్ డిడ్ నాట్ అసెండ్ టు హెవెన్ యట్ హి సెడ్ ద లార్డ్ సెడ్ టు మై లార్డ్ సిట్ అట్ మై రైట్ హ్యాండ్ అంటిల్ ఐ మేక్ యువర్ ఎనిమీస్ అ ఫుట్ స్టూల్ ఫర్ యువర్ ఫీట్ తండ్రి యొక్క కుడిపార్శ్వంలో కూర్చోవడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వెళ్ళినాడు. హి వాస్ ఎగ్జాల్టెడ్ టు ద రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్ ద ఫాదర్. ఆయన దేవుని యొక్క కుడిపార్శ్వంలో కూర్చోబడడానికి ఆయన ఆరోహణమై వెళ్ళినాడు. సో జీసస్ వెంట్ అండ్ ఇట్ వాస్ ఫర్ అవర్ గుడ్. యేసుక్రీస్తు వెళ్ళటం అది మన మంచి కొరకై ఉంటున్నది. Sometimes even corona was for our good. కొన్ని సందర్భాలలో మనం ఆలోచించినట్లయితే కరోనా కూడా మనకి మంచి మంచికి అయి ఉండినది. Some of us could spend time in the family. మనము అనేక మంది మన కుటుంబంతో కూడా సమయం గడపడానికి అది మంచి సమయంగా ఉంటుంది. Many of the people are so busy in the world that they have no time to spend with the family. అనేక మంది వారి యొక్క కుటుంబాలతో లోకంలో ఎంత బిజీగా ఉన్నారు అంటే వాళ్ళ కుటుంబీకులతో సమయం కూడా గడపలేని పరిస్థితి. Yes, we lost our finances, but we could regain the lifeline with the family. అవును, మనకి మన జీతాలు లేకపోతే మనకి డబ్బుల రీతిగా మనం కష్టపడినప్పటికీ మన ఇంటి వారితో మన మంచి సంబంధాన్ని మళ్ళీ పెంపొందించుకోవడానికి ఇది మంచి సమయంగా ఉండింది. Some people, some of you have become fat like me. మీరు అనేక మంది నాలాగా లావై ఉంటున్నారు. Somebody was telling, your tummy is so evident now. కొంతమంది ఎవరో చెప్తూ ఉంటున్నారు, పాస్టర్ గారు మీ యొక్క పొట్ట బాగా మంచి కనబడుతూ ఉంటున్నది ఇప్పుడు అని. సో అండర్స్టాండ్, ఇన్ ఎవ్రీ bad situation there is something good. ప్రతి మన మన జీవితంలో కష్ట సమయాలలో మనం వెళ్తున్నప్పుడు అందులో కూడా ఒక మంచి ఉంటుందని మనం గ్రహించాలి. Even when Jesus went, there is something good. యేసుక్రీస్తు వెళ్ళినప్పుడు కూడా మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఒక మంచి అక్కడ జరుగుతూ ఉంటున్నది. That he went to prepare a place for us. ఆయన మన కొరకై ఒక నివాసం సిద్ధపరచడానికి వెళ్ళి ఉంటున్నాడు. When corona came, it was for good. కరోనా మన జీవితాలలో వచ్చినప్పుడు అది కూడా ఒక రీతిగా మంచికే ఉండినది. Now secondly, when Jesus went, or the Lord went in the in the parable, when the owner went, రెండోదిగా మనము ఈ యొక్క ఉపమానంలో మనం చూసినప్పుడు అక్కడ యజమానుడు రెండో ఆయన వెళ్ళినప్పుడు రెండోదిగా మనం చూస్తున్న విషయం ఏంటంటే verses 14 and 15, again it will be like a man going on a journey who called his servants and entrusted his property to them. ఆయన రెండోసారి ఆయొక్క యాత్రలో వెళ్తున్నాడు. రెండోదిగా మనం నేర్చుకుంటున్న విషయం ఏంటంటే ఆయన తన దాసులను పిలిచి వారికి తన ఆస్తిని అప్పగిస్తూ ఉంటున్నాడు. He called his servants and he gave the property to them. ఆయన తన యొక్క శిష్యులను పిలిచి వారికి తన యొక్క ఆస్తిని వారి చేతికి అప్పగించి వెళ్తూ ఉంటున్నాడు. See, these people were bonded slaves. ఈ యొక్క దాసులను మనం చూసినట్లయితే వారు బాండెడ్ స్లేవ్స్ గా ఉండినారు. He was an owner. ఆయన వారికి యజమానుడుగా ఉండినాడు. And those people were bonded slaves. వారు బానిసలుగా ఉండినారు. And the bonded slaves have no right on them. బానిసలు వారి జీవితం మీద వారికి హక్కు లేని పరిస్థితి. They have no possession over them. వారికి వారి మీద ఏమీ హక్కు లేదు. They are not given any salaries. వారికి జీతాలు ఇవ్వబడవు. They will be just provided with some ordinary food. వారికి తిండి కూడా ఏదో కొంచెం తిండి పెడుతూ ఉంటారు అంతే. But what we see in this passage is entirely different. ఈ యొక్క ఉపమానంలో మనం చూస్తుంటున్నది ఒక కంప్లీట్లీ డిఫరెంట్ గా ఉన్న ఒక పిక్చర్ మనం చూస్తుంటున్నాం. See, if we look there, it says
He called his servants and entrusted the property to them. మనం ఇక్కడ చూస్తుంటున్నప్పుడు ఆయన తన దాసులను పిలిచి వారికి తన యొక్క ఆస్తిని అప్పగిస్తుంటాం మనం చూస్తుంటున్నాం. We are his servants. మనము దేవుని యొక్క దాసులమై ఉంటున్నాము. He had called us. ఆయన మనల్ని పిలిచి ఉంటున్నాడు. And that is not something bad, my dear friends. అది ఏదో చిన్న విషయం కాదండి. Yes, he had made us his friends. ఆయన మనల్ని తన స్నేహితులుగా చేసి ఉంటున్నాడు వాక్యం మనకు తెలియజేస్తుంటున్నది. Through Jesus we have become the children of God. యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యొక్క కుమారులము కుమార్తెలముగా మార్చబడి ఉంటున్నాము. Paul has no problem in calling himself a bonded slave. కానీ పౌలు తనను తాను నేను ఒక బానిస అని చెప్పుకోవడానికి ఆయన సందేహపడట్లేదు. Because this bonded slave had been purchased with a price. ఎందుకంటే ఈ యొక్క బానిసను దేవుడు తన యొక్క రక్తం ద్వారా ఆయన కొని ఉంటున్నాడు. The price of his blood. తన యొక్క రక్తం అనే ఆ యొక్క డబ్బులు ఇచ్చి ఆయన కొని ఉంటున్నాడు. He had spent his time for these people. ఆయన తన యొక్క సమయాన్ని ఈ యొక్క ప్రజల కొరకే గడిపి ఉంటున్నాడు. Not just that, if we look into the Bible, the word of God says, I am their possession. మనము బైబిల్ లో మనం ఏదైతే చూస్తాం దేవుని యొక్క వాక్యం ఏదైతే తెలియజేస్తాం, నేను వారి యొక్క ఆస్తి అయి ఉంటున్నాను, వారి స్వాస్థ్యమై ఉన్నాను, వారి యొక్క స్వాస్థ్యమై ఉంటున్నాను. I am their possession. నేను వారి యొక్క స్వాస్థ్యమై ఉంటున్నాను. See, we are God's possession. మనము దేవుని యొక్క స్వాస్థ్యమై ఉంటున్నాం. Not just that, if we look into Bible, we'll understand God became our possession. మన వాక్యంలో ఇంకొక రీతిగా ఈ రీతి చూస్తాం, దేవుడు మన మన యొక్క ఆస్తి కూడా అయి ఉంటున్నారు. జస్ట్ వి బికేమ్ హిస్ పొజిషన్. మనము ఆయన యొక్క స్వాస్థ్యం అవ్వడం మాత్రమే కాదు, కానీ బట్ హీ ఆల్సో బికేమ్ ఆర్ పొజిషన్. ఆయన కూడా మనకు స్వాస్థ్యం అయి ఉంటున్నాడు. ఇఫ్ వి లుక్ ఇంటూ ఎజెకియేల్ చాప్టర్ 44 verse 28, ఎజెకియేల్ 44:28 లో మనం ఇదే చూస్తుంటున్నాం. ఎజెకియేల్ చాప్టర్ 44 verse 28, ఎజెకియేల్ 44:28 వారికి స్వాస్థ్యం ఏదనగా నేనే వారికి స్వాస్థ్యము. నేనే వారికి స్వాస్థ్యం అంటే దేవుడు చెబుతుంటున్నాడు, నేనే వారికి స్వాస్థ్యం. మీరు నా స్వాస్థ్యం అనట మాత్రం కాదు, నాట్ జస్ట్ యు ఆర్ మై పొజిషన్, బట్ గాడ్ ఇస్ సేయింగ్ ఐ ఆమ్ యువర్ పొజిషన్. దేవుడు మీరు నా స్వాస్థ్యం అని చెప్పడం మాత్రమే కాదు, కానీ నేను కూడా మీకు స్వాస్థ్యంగా మార్చబడి ఉంటున్నాను. దేవుని యొక్క వాక్యం మనం ప్రివిలేజ్ దట్ వి ఆర్ లవ్డ్ బై గాడ్ ద ఫాదర్. ఎంత గొప్ప ధన్యత అండి, తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటున్నాడన్న విషయం మనం తెలుసుకునటం. ఐ డోంట్ సీ ఎక్సైట్మెంట్ ఆన్ యువర్ ఫేసెస్, మేబీ బికాస్ యు హావ్ మాస్క్ ఆన్ యువర్ ఫేస్. మీ ముఖాలలో నాకు ఆ సంతోషం కనబడట్లేదు, మేబీ మాస్క్ ఉండబట్టేది కనపడకుండా ఉన్నదేమో. బట్ ఐ యామ్ వెరీ ఎక్సైటెడ్ టు నో దట్ గాడ్ ఇస్ మై పొజిషన్. దేవుడు నా యొక్క స్వాస్థ్యం తెలుసుకోవడానికి నేను చాలా సంతోషంగా ఉంటున్నాను. ఐ యామ్ హిస్ పొజిషన్. నేను ఆయన యొక్క స్వాస్థ్యమై ఉంటున్నాను. అండ్ హి ఇస్ మై పొజిషన్. అలాగే ఆయన నా యొక్క స్వాస్థ్యమై ఉంటున్నాడు. బ్లెస్డ్ స్టేట్ ఇట్ ఇస్. ఎంత గొప్ప ధన్యత అండి అది. సెకండ్లీ, రెండవదిగా, హి హ్యాండెడ్ ఓవర్ ప్రాపర్టీ టు హిస్ సర్వెంట్స్. రెండవదిగా ఆయన తన బానిసలకు దాసులకు ఆయన తన యొక్క ఆస్తిని ఇచ్చి వెళ్తూ ఉంటున్నాడు. బాండెడ్ స్లేవ్స్ ఆర్ నాట్ గివెన్ ఎనీ సాలరీస్. వారికి జీతాలు కూడా ఇవ్వబడని పరిస్థితి బానిసలకు. టు ఇవ్ ఐ హావ్ టు సే దే హావ్ నో రైట్ ఓవర్ దెంసెల్వ్స్. వారికి వారి జీవితం మీదనే ఏమి హక్కు లేని వారు బానిసలు. బికాస్ దే ఆర్ బాండెడ్ స్లేవ్స్. ఎందుకంటే వారు బానిసలై ఉంటున్నారు. దే కెనాట్ సే ఐ విల్ వర్క్ ఓన్లీ ఫ్రమ్ 9 to 5. నేను 9 గంటల నుంచి 5 గంటల వరకు పని చేస్తా అని చెప్పడానికి వారికి హక్కు లేదు. ఇఫ్ ద మాస్టర్ రిక్వైర్స్ దెమ్ టు వర్క్ ఫ్రమ్ 12 to 12, they are supposed to work. 12 నుంచి 12 వరకు గ్యాప్ లేకుండా పని చేయాలని వారి యొక్క యజమానుడు చెప్పిన వారు పని చేయాల్సిందే. If they murmur, the head will not be on their neck. వారు సన్నగినట్లయితే వారి యొక్క తలకాయ వారి యొక్క మెడ మీద ఉండదు. But understand, my dear people of God, this master is not like that cruel master. కానీ ఈ మనం గ్రహించాల్సిన విషయం ఏమిటంటే ఈ యొక్క యజమానుడు అందరి యజమానుల వంటి వాడు కాదు. ఆయన అంత కఠోరమైన వాడు కాదు. He is not a cruel master. ఆయన అంత కఠోరమైన వాడు కాదు. He is handing over properties to his slaves. ఆయన తన యొక్క స్వాస్థ్యం తన యొక్క ఆస్తిని తన యొక్క బానిసలకు ఇచ్చి వెళ్తూ ఉంటున్నాడు. He is giving property to his servants.
దాసుల తన యొక్క స్వాస్థ్యానికి వెళ్తూ ఉంటున్నాడు. డూ యూ గివ్ యువర్ ప్రాపర్టీ టు యువర్ సర్వెంట్స్? మీరు మీ యొక్క బానిసలకు మీ యొక్క దాసులకు మీరు మీ యొక్క స్వాస్థ్యాన్ని ఇవ్వగలుగుతారా? వి డోంట్ హావ్ ఎనీ సర్వెంట్స్ రైట్? మనకి చాలా మందికి పనివారు కూడా ఉండరు. Even if we have panivaru, they are not bonded slaves. మన దగ్గర పనిచేస్తున్న వాళ్ళు ఒకవేళ ఉన్నప్పటికీ వారు మనకు బానిసలు కాదు. But even to them, if they ask 500 more, then our faces will become red. అట్లా మన దగ్గర ఉన్న పనివార మన దగ్గర ఒక 500 ఎక్కువ అడుగుతూనే మన ముఖాలు మార్చబడుతూ ఉంటాయి అనేక సందర్భాలలో. But look, he is giving away his property to the bonded slaves. కానీ మనం ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క యజమానుడు తన యొక్క దాసులకు తన యొక్క ఆస్తిని విడిచి వెళ్తూ ఉంటున్నాడు. When we were dead in our sins and in our transgressions, మనము పాపంలో చచ్చిన వారమై ఉండినప్పుడు, Christ loved us. ప్రేమించినాడు. Oh, how great is his love for us. ఎంత గొప్ప ప్రేమ అండి అది. How grateful should we be for his love. మనము ఎంత కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలి ఆ యొక్క ప్రేమను పొందుకునడానికి. When we were in that slimy pit, మనము ఊపిలో ఉన్నప్పుడు, Christ came, gave his hand to us, he rescued us. ఆయన తన యొక్క హస్తాన్ని మనకిచ్చి మనల్ని అక్కడి నుంచి విడిపించినాడు. There was slime all over our body. మన శరీరం అంతా మురికిగా ఉండినప్పుడు, there was slime all over our hands. మన చేతులంతా మురికిగా ఉండినప్పుడు, he picked us up. ఆయన మనల్ని లాగి ఉంటున్నాడు. He made us to stand on Christ the rock. ఆయన క్రీస్తును బండ మీద మనల్ని నిలబెట్టి ఉంటున్నాడు. Hallelujah! Hallelujah! He gave a position for us to hold on. ఆయన స్వాస్థ్యం మనకి ఇచ్చి ఉంటున్నాడు మనము దాన్ని పట్టుకొని నిలబడటానికి. He gave a property for us to hold on. మనకి ఆస్తి ఇవ్వబడి ఉంటున్నది దాన్ని బట్టి మనము పట్టుకొని నిలబడటానికి. He has blessed with every spiritual gift. మనకి ప్రతి ఒక్క ఆత్మీయ ఆశీర్వాదం ఇవ్వబడి ఉంటున్నది. Not just that, we are also blessed in physical way too. మనము శారీరకంగా చూసినప్పుడు కూడా మనం అనేక రీతిలుగా దేవుడు మనల్ని ఆశీర్వదించి ఉంటున్నాడు. Many of you have helped in the difficult times. మనము అనేక మంది మన యొక్క కష్ట సమయాల్లో మనం ఎత్తబడిన వారంగా ఉన్నాం. When corona came, we as a church helped. Many of you didn't know. మనము కరోనా వచ్చినప్పుడు మనం కూడా సంఘం అనేక మందికి సహాయం చేస్తూ ఉంటుంది. We didn't take any pictures. మనం ఎవరికి సహాయం చేసిన ఫోటోలు తీయలేదు. And we could help because some of you helped us. మనం సంఘంగా ఇతరులకు హెల్ప్ చేయగలిగినాం ఎందుకంటే అనేక మంది మీరు సంఘానికి సహాయం చేస్తూ ఉండినారు కనుక. Praise God for it. Amen. Hallelujah. దేవునికి దానికి అందునిమిత్తమే దేవునికి మహిమ కలుగును గాక. May I tell you that God became our possession and he gave us property for us to. నేను మరొకసారి చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుడు మనకి స్వాస్థ్యమై ఉంటూ ఉన్నాడు. Here handed over property, gifts and responsibilities to us. ఆయన తన యొక్క ఆస్తిని తన యొక్క స్వాస్థ్యంగా మనకి ఇచ్చి మనకి కొన్ని పనులు కూడా మనకు అప్పగించి ఉంటున్నాడు. Now understand, when God gave to us, he gave each one differently. దేవుడు మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే మనకు అందరికి దేవుడు స్వాస్థ్యాన్ని ఇచ్చినప్పుడు ఆస్తిని ఇచ్చినప్పుడు అందరికి వేరు వేరు రీతిలుగా దేవుడు ఇస్తూ ఉంటున్నాడు. He gave each one a different portion. ఆయన అందరికి వేరు వేరు రీతిలుగా ఇస్తూ ఉంటున్నాడు. The point is that each person had a special talent. ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి వేరు వేరు తలాంతులు ఇవ్వబడి ఉంటున్నాయి. Everybody are not the same, right? అందరూ ఒకటే రీతిగా ఉండరు కదా అండి. Everybody cannot sing like some person. ప్రతి ఒక్కరు ఇతరులు ఒక వ్యక్తి పాట పాడుతున్న రీతిగా మనం అందరం పాట పాడలేము. Everybody cannot speak like one person. అందరూ ఒక వ్యక్తి మాట్లాడుతున్నట్టు ఆయన లాగానే మాట్లాడలేము. Everybody cannot make biryani like Mohan. అందరూ బిర్యానీ మోహన్ అంకుల్ చేస్తున్నట్టు చేయలేరు. ఎవ్రీబడి కెనాట్ వాష్ ద యుటెన్సిల్స్ లైక్ ఎవ్రీబడి ఎల్స్. ఒకరు ఏ రీతిగా అయితే మంచిగా బాసాను తోమే ఆ యొక్క టాలెంట్ ఇవ్వబడి ఉంటుండో అందరూ ఆ రీతిగా బాసాను తోమలేరు. ఎవ్రీబడి కెనాట్ వాష్ దేర్ టాయిలెట్స్ లైక్ మీ. అందరూ టాయిలెట్స్ ని పాస్టర్ గారికి అడిగినట్టు అడగలేరు. ఈ బై వాష్ నేను కడిగితే. So everybody had been given with a special ability. అందరికి దేవుడు ప్రత్యేకమైన తలాంతులు ఇచ్చి ఉంటున్నాడు. Does that mean that God is partial?
దేవుడు పక్షపాతి అని అది సూచిస్తూ ఉంటున్నారా నో 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 మై డియర్ ఫ్రెండ్ కాదండి నో వన్ వాజ్ లెఫ్ట్ అవుట్ ఎవర్ని దేవుడు విడిచిపెట్టలేదు సీ హీ న్యూ వాట్ ఈస్ గుడ్ ఫర్ ఈచ్ పర్సన్ ప్రతి ఒక్కరికి ఏది మంచిది అనే దేవుడు తెలిసి ఉంటున్నాడు హీ నోస్ అస్ ఇన్సైడ్ అవుట్ మనల్ని లోపల బయట మొత్తంగా తెలుసుకున్న దేవుడు మన దేవుడు ఇఫ్ He gives 5 talents to me. He knows whether I can utilize it or not. దేవుడు నాకు 5 talents ఇచ్చినప్పుడు నేను 5 talents ఉపయోగించనా లేనా అని దేవుడు తెలుసుకొని ఉంటున్నాడు. If he gives 1 talent to me, he knows whether I can utilize that 1 talent or not. ఆయన నాకు 1 talent మాత్రమే ఇచ్చినట్లయితే ఆ talent నేను ఏ రీతి ఉపయోగించగలనో దేవునికి తెలుసు. To the person whom he gave 2 talents, he knows whether he can utilize that 2 talents or not. రెండు తలాంతులు ఇచ్చిన వ్యక్తికి కూడా దేవునికి తెలుసు ఆయన రెండు తలాంతులు ఏదైతే ఉపయోగించబోతూ ఉంటున్నాడు. More than God being partial, we should thank God for he has blessed each and every one of us in his own way. ఆయన పక్షపాతి అని మనం ఆలోచించడం కంటే ప్రతి ఒక్కరు మనము దేవుడు మనకి ఇచ్చిన ఆ యొక్క ఆశీర్వాదాలను బట్టి ఆయన యొక్క రీతిలో ఆయన మనల్ని ఆశీర్వదించడం బట్టి మనం దేవుని స్తుతిస్తున్న వారంగా ఉండాలి. The Lord gave to each and everyone according to his or her own ability. దేవుడు ప్రతి ఒక్కరికి ఇస్తున్న తాలంతులు అది వారి యొక్క ఎబిలిటీని బట్టి దేవుడు ఇస్తూ ఉంటున్నాడు. టు మేక్ యు అండర్స్టాండ్ లెట్ మీ గివ్ యు అన్ ఎ సింపుల్ ఎగ్జాంపుల్. నేను మీకు అర్థం అవ్వడానికి ఒక ఉదాహరణ చెప్తాను. కమ్ హియర్. ఐ లవ్ చింటు. నేను చింటూని ప్రేమిస్తుంటున్నాను. అండ్ దెన్ దేర్ ఇస్ అ స్మాల్ కిడ్ హియర్. తర్వాత ఒక చిన్న అబ్బాయి కూడా ఉన్నాడు అక్కడ. ఐ లవ్ బోత్ ఆఫ్ దెం ఈక్వల్లీ. నేను ఇద్దరిని ఈక్వల్ గా ప్రేమిస్తూ ఉంటున్నాను. There are so many things Zain cannot do. There are so many things Chintu cannot do. Zain cheyaleni konni panlu unnai, Chintu cheyaleni konni panlu unnai. And there are so many things Chintu can do. There are so many things Zain cannot do. Chintu cheyaleni konni panlu, Zain cheyaleni unnai. Now because I like both of them, will I take the same amount of biryani to both of them? Nenu iddarni premistunnanu ani cheppi nenu iddarki okate mandamlo nenu biryani teesukopoyistana. Why don't we take the same amount of biryani? Because the love is coming from same heart, right? Okate hrudayam nunchi prema vastunnappudu iddarki okate reethiga ivvali kada. Kana aa reethi enduku ivvabadatledu. Why don't we distribute the same way? Enduku manamu okate reethiga iddarki ivvatledu. Now to make you understand, you love your husband and you love your child. Meeru mee oka bhartanu meeru adhe reethiga mee oka pillalanu preminchutunna vaaraina unnaru. Or you love your wife and then you also love your child. Meeru mee oka bhaaryanu preminchutunna vaaraina unnaru, mee oka pillalanu preminchutunna vaaraina unnaru. But the same amount of money or the same amount of food will not be taken to both of these people, right? Okate reethiga veeriddarki annam andinchabaradu. Why? Enduku? Because does that mean that you are partial? Adhe manamu pakshapathamga unnamani suchistu untunnada? No, ledhu. He is able to eat so much. Oka vyakti ఇంతవరకు తినగలుగుతాడని మనకు తెలుసు. జేన్ ఇస్ ఓన్లీ ఏబుల్ టు ఈట్ సో మచ్. జేన్ ఇంతవరకు తినగలుగుతాడని మనకు తెలుసు. ఈవెన్ ఇఫ్ ఐ లవ్ హిమ్ అండ్ ఇఫ్ ఐ టేక్ ద సేమ్ అమౌంట్ హి కెనాట్ ఈట్ ఇట్. ఐ నో దట్ ఇట్ విల్ బి డిస్ట్రాయ్డ్. నేను నాకు జేన్ ఇష్టం అని చెప్పి నేను చింటూకు పెడుతున్నంతనే జేన్ కి కూడా పెట్టినట్లయితే జేన్ తినలేడు, అది ఖరాబ్ అవుతుంటుంది. అండర్స్టాండ్ మై డియర్ ఫ్రెండ్, ద ఆల్ నోయింగ్ గాడ్ హి డిస్ట్రిబ్యూట్స్ జస్టిస్ అకార్డింగ్ టు హిస్ విల్. అన్ని ఎరిగిన దేవుడు తన యొక్క చిత్త ప్రకారం ప్రతి ఒక్క సమానంగా ఆయన తన యొక్క స్వాస్థ్యాన్ని ఇస్తున్న వారిగా ఉంటున్నాడు. నో వన్ ఇస్ లెఫ్ట్ అవుట్ ఇన్ ద ఐస్ ఆఫ్ గాడ్. ఎవరిని దేవుడు విడిచిపెట్టువారు కాదు. Yes, he is all knowing. అవును, ఆయనకు అన్ని తెలుసు. He knows the person who got 1 talent is going to destroy that talent. ఆయనకి తెలుసు ఒక తలాంత తీసుకున్న వ్యక్తి ఏ రీతిగా దాన్ని పాతి పెట్టినాడో అదే ఆ రీతి పెట్టబోతున్నాడో ఆయనకు తెలుసు. He knows that if I give that same talent to the person whom I gave to 5, he is going to multiply it. God knows it. నేను 5 talents ఇచ్చిన వ్యక్తికి 5 talents ఇచ్చినట్లయితే దాన్ని ఆయన అభివృద్ధి పరుస్తాడని దేవునికి తెలుసు. With 5 talents, if I add 1 more, 6 talents, it will be much more utilized to that person. నేను 5 talents లో పాటు ఈ యొక్క 1 talent కూడా ఆయనకి ఇస్తే ఆయన ఇంకా బాగా ఉపయోగించగలుగుతాడని నాకు తెలుసు, దేవునికి తెలుసు. But understand, God is not showing partiality. కానీ దేవుడు ఎక్కడ పక్షపాతం చూపిస్తున్న వాడుగా లేడు. He is giving to everyone. ఆయన అందరికి ఇస్తున్నవాడుగా ఉన్నాడు.
every one of us are blessed. మనమందరం ఆశీర్వదింపబడిన వారమే ఉన్నాం. So many times we look at the 5 talents and we look into our pocket and we see 2 talents and we are so murmuring. అనేక సందర్భాల్లో 5 talents ఇవ్వబడిన వ్యక్తిని చూసి 2 talents ఉన్నవాడు సనుగుతూ ఉండటం మనం చూస్తూ ఉంటున్నాం. We get desperate and we ask God, Lord, why didn't you give me 5 talents? మనం అనేక సందర్భాల్లో మనము పేషెన్స్ కోల్పోతున్న వారుగా ఉంటూ దేవా నాకెందుకు 5 talents ఇవ్వలేవని ప్రశ్నిస్తున్న వారంగా ఉంటున్నాం. No, my dear friend, that you, God knows that you can handle only so much. ప్రియులారా మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే దేవునికి తెలుసు మనం ఎంతవరకు మనము నిజాయితీగా ఉండగలుగుతామని. నో 2 servants హస్ ద సేమ్ ఎబిలిటీ. ఇద్దరు దాసులకు ఒకటే ఎబిలిటీ లేదు. Their environment, their mind, their heart, their talent, everything is different. ఇద్దరు వారు ఎదిగొచ్చిన ఆ యొక్క రీతి వారు ఉంటున్న యొక్క సందర్భాలు అన్ని వేరు వేరుగా ఉంటాయి. Their discipline, their training and all these things are different. వారు తర్ఫీదు పొందిన రీతి లేకపోతే వారు ఏ రీతిగా నివసిస్తూ ఉంటున్నారు అన్ని వేరు వేరుగా ఉంటూ ఉంటాయి. He gave differently to each of the servants. ప్రతి ఒక్క దాసునికి దేవుడు వేరువేరుగా ఇవ్వబడటం మనం చూస్తుంటున్నాం. According to their ability. వారి యొక్క ఎబిలిటీని బట్టి. To one he gave 5 bags of gold. ఒకరికి ఆయన 5 bags నిండా ఆయన బంగారాన్ని ఇవ్వటం మనం చూస్తాం. Or to another 2 bags. ఇంకొక వ్యక్తికి 2. To another 1 talent. ఇంకొకరికి 1 talent. He knows what is the best for that person. ఆయనకు తెలుసు ఆ యొక్క వ్యక్తికి ఏది మంచిది అని. Each person receives all the gifts he needs and he can use. ప్రతి ఒక్కరికి దేవుడు వారు ఎంతవరకు అయితే ఉపయోగించగలుగుతారో అంతవరకు ఉన్న గిఫ్ట్లు దేవుడు ఇస్తూ ఉంటున్నాడు. ఎవ్రీ వన్ ఆఫ్ ఇస్ గిఫ్టెడ్. ప్రతి ఒక్కరము మనము గిఫ్టెడ్ అయి ఉంటున్నాం. సే ఐ యామ్ గిఫ్టెడ్. నేను ఆశీర్వదింపబడిన వ్యక్తిని అని మనం అందరం చెప్దాం. పరలోకమందున్న మా తండ్రి మీ సన్నిధిలోనికి వచ్చి నీ వాక్కు ఆలకించటానికి మాకు అనుగ్రహించే కృపను బట్టి స్తోత్ర. అవునయ్యా, నీవు పక్షపాతివి కాదు. ఎవరు ఎలాగ ఉపయోగించగలరో ఎరిగి వారి వారికి వారి వారి తాలాంతుల చొప్పున వారికి బాధ్యతను అప్పగించినావు. 5 talents పొందుకున్నవాడు 5గా పెంపొందించుకున్నాడు. 2 talents పొందుకున్నవాడు 4గా చేసుకున్నాడు. అయ్యా, మమ్మట్టి రీతిగా చేయమయ్యా. ఎక్కడన్నా మేము విసిగిపోయిన స్థితిలో, ఎక్కడన్నా మేము మీరు గారిన అనుభవంలో, ఎక్కడన్నా మీ వద్ద నుండి దూరం అయితే మమ్మ పునర్స్థాపించవలసిన ప్రార్థన చేస్తూ ఉన్నాం. పునర్స్థాపించుమయ్యా, పునర్స్థాపించుమయ్యా. పరిశుద్ధతను మాలో పునర్స్థాపించుము. నీ వాక్కును మాలో పునర్స్థాపించుము. ప్రతిష్ఠితమైన పాత్రలుగా మమ్మను ఉపయోగించుము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కన్నీటిని మాకు అనుగ్రహించుము. నీ సన్నిధిలో గడపడానికి సమయాన్ని అనుగ్రహించుము. నీ రాజ్య వ్యాప్తి కొరకాయ మమ్మ ఉపయోగించు. నీవు త్వరలో రానై ఉన్నావు కదా. యు ఆర్ గోయింగ్ టు కమ్ ఫాస్టర్ అండ్ సో వి థ్యాంక్ యూ. వెన్ వి లుక్ ఎట్ ద సైన్స్ వి ఆర్ అట్ ది ఎండ్ ఏజ్. మేము ఆఖరి రోజులలో ఉంటున్నామని గ్రహించగలుగుతూ ఉంటున్నాం. ఈ ఆఖరి రోజులలో మీ యొక్క కృపను మా జీవితం మెండుగా కుమ్మరించు. బలా నమ్మకమైన మంచి దాసుడు విశ్రాంతిలోనికి ప్రవేశించుమన్న మాట ఆలకించు వరకు నమ్మకంగా నిలబడటానికి మీ కృపను మాకు అనుగ్రహింపజేయి. శిరమంచిన ప్రతి ఒక్క వ్యక్తిని మీరు ఆశీర్వదించవలసింది ప్రార్థన చేస్తూ మా ప్రార్థన ఆలకించినందుకు స్వీకరించినందుకు మేము స్తుతిస్తూ ఉన్నాం. రోగులై ఉంటున్న మా ప్రియులను స్వస్థపరచండి. మా దేశాన్ని స్వస్థపరచండి. మీ అదృశ్యమైన హస్తమును చాపుమయ్యా. ఈ మహమ్మారి నుండి విడుదలను అనుగ్రహించండి. అనేక క్లిష్ట పరిస్థితుల గుండా వెళుతుంటున్న వారి ఇక్కడ కూర్చొని ఉంటుండవచ్చు. మీ యొక్క ఆదరణ చేత మీరు మీ ప్రజలను నింపవలసి ప్రార్థన చేస్తూ మాకు అనుగ్రహించిన సహవాసాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ
త్వరలో రానై ఉంటున్న ప్రభు అయిన యేసు క్రీస్తు అతి ప్రశస్త నామంలో ఈ ప్రార్థనను సమర్పిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ஆனந்தமே ஆனந்தமே எஸ் நாமம் கலிகிறேன் ஆனந்தமே.